అందరికీ నమస్కారండి। రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాస్త్రస్థాయిలో జరుగుతున్న మార్పులు, రాజకీయ పార్టీల బలాలు, బలహీనతలు, నాయకుల పనితీరు, వర్గాలు, విభేదాలు అన్ని కూడా మనం ఈ ఏపీ 175 అనే ఛానల్లో విశ్లేషించుకుంటున్నాం। ఇప్పటికే దాదాపుగా 80 నియోజకవర్గాలకు పైగా చెప్పుకున్నాం। మన రాష్ట్ర రాజకీయాల్లో మన ఛానల్ అత్యంత ప్రత్యేకమైనది, ఎందుకంటే 175 నియోజకవర్గాల గురించి కూడా ఒకే ఛానల్లో ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా పార్టీలకు వర్గాలకు అతీతంగా విశ్లేషణ చేయడం, ఏ పార్టీ ఎలా బలంగా ఉంది, ఏ పార్టీలో లోపాలు ఏమిటి, ఏ పార్టీలో గ్రూపులు ఏమిటి అనేది అందరికీ సమాచారం ఇవ్వడమే మన ఉద్దేశం। త్వరలోనే నియోజకవర్గాల వారీగా పర్యటనలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరిగి లైవ్ సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది। కొంచెం ప్రత్యేకమైన ఆలోచనలతో క్రియేట్ చేసిన ఛానల్ ఇది। నచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేయండి, కంటెంట్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి। సరే, ఇప్పుడు ఒకసారి విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట నియోజకవర్గంలో శాస్త్రస్థాయి రాజకీయ అంశాలను ఒక్కసారి చూద్దాం। శృంగవరపు కోట నియోజకవర్గం మొదటి నుంచి ఆవిర్భావం తర్వాత నుంచి కూడా ఎస్టీ రిజర్వ్డ్ ఉండేది, ఎస్టీ రిజర్వ్డ్ ఉండేది, 2008 పునర్విభజనలో మాత్రమే జనరల్ కు వచ్చింది। సరే, ఇక టీడీపీ ఆవిర్భావానికి ముందు చూసుకుంటే ఇక్కడ 1952 నుంచి 1983 వరకు కాంగ్రెస్ 4 సార్లు, అదర్స్ 2 సార్లు గెలిచారు। ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే టంగుటూరు ప్రకాశం పంతులు గారు 1953లో తొలిసారిగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు। ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత అంటే 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే టీడీపీ 7 సార్లు గెలిచింది ఇక్కడ, కాంగ్రెస్ 1 సారి, వైసీపీ 1 సారి గెలిచాయి। తెలుగుదేశం పార్టీ హవా ఎంతగా ఉందంటే ఈ నియోజకవర్గం మీద 1983, 1985, 1989, 1994, 1995 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ గెలుస్తూనే వస్తోంది। కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ ఎవరు కూడా నామినేషన్ వేయడానికి కూడా అప్పట్లో వెనకడుగు వేసేవాళ్ళు, టీడీపీకి అలా కొంచుకోటగా ఉండేది। సో అటువంటి నియోజకవర్గం మొదటిసారిగా టీడీపీ ఇక్కడ 2004లో ఓడిపోయింది। 2004లో ఓడిపోయిన తర్వాత 2008లో ఈ నియోజకవర్గం జనరల్ కేటాయించారు, నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్టీ నుంచి జనరల్ కు వచ్చింది। అలా వచ్చిన తర్వాత టీడీపీ ఇంకా సీట్ ఇవ్వడం మార్చింది। అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శోభా హైమవతి కాకుండా 2009లో కోళ్ల లలిత్ కుమార్ గారు పోటీ చేసి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు। 2014లో కూడా ఆమె మళ్లీ పోటీ చేసి గెలిచారు। 2019లో వైసీపీ ఇంకా ఈ టీడీపీ కంచుకోటలో మనం ఈ లోకల్ వాళ్ళకి ఇస్తే కాదు అని చెప్పి గజపతి నగరం నియోజకవర్గంలో గతంలో పోటీ చేసి ఓడిపోయిన వెలమ సామాజిక వర్గానికి చెందిన కొడవంటి శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గం తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇచ్చి వైసీపీ గాల్లో భాగంగా ఆయన 11,000 మెజార్టీతో గెలిచారు। సో ఓవరాల్ గా ఇక్కడ ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా లలిత్ కుమారి గారు, వైసీపీ ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు గారు ఉన్నారు। ఇక్కడ సామాజిక బలాలు చూసుకుంటే కొప్పుల వెలమ సామాజిక వర్గం ఎక్కువ, తూర్పు కోత సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ, ఎస్టీ ఓటింగ్ కూడా 2 మండలాల్లో ఎక్కువగా ఉంటది, ఎస్సీ ఓటింగ్ ఎక్కువ, ఇంకా అదర్ బీసీ కమ్యూనిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి। ఇక్కడ వైసీపీ గురించి ఒకసారి చెప్పుకోవాలంటే వైసీపీలో బహుళ నాయకత్వం ఎవరెవరంటే నెక్కల నాయుడు గారు, నెక్కల నాయుడు బాబు గారు అని ఆయన నియోజకవర్గ స్థాయి నాయకుడు, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకున్న ఇందుకూరు రఘురాజు గారు, ఆయనది ఒక గ్రూప్ ఉంది, ఆయన కూడా వైసీపీలో కీలకంగా పనిచేస్తున్నారు। అలాగే ఇటీవల ఈ మధ్య హైమవతి, శోభా హైమవతి, స్వాతిరాణి గారు వైసీపీలో చేరారు కాబట్టి మాజీ జడ్పీ చైర్మన్ స్వాతిరాణి గారు అంటే వాళ్ళ మదరు హైమవతి మాజీ ఎమ్మెల్యే, వీళ్ళు ఈ మధ్య వైసీపీలో చేరారు కాబట్టి వీళ్ళ గ్రూపు అంటే స్వాతిరాణి గారు ఎప్పుడో చేరారు వైసీపీలో, హైమవతి గారు ఈ మధ్య చేరారు। అల్లు జోగినాయుడు గారు గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు, ప్రస్తుతానికి వైసీపీలో కీలకంగా ఉన్నారు। వీళ్ళందరితో పాటు చిన్న శ్రీను గారిది ఒక గ్రూప్, బొత్స సత్యనారాయణ గారు మేనల్లుడు। సో ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గారిది ఒక గ్రూపు, నెక్కల నాయుడు బాబు గారిది ఒక గ్రూపు, ఇందుకూరు రఘురాజు గారిది ఒక గ్రూపు, శోభా హైమూత్ గారి తరఫున ఒక గ్రూప్ ఉంది, అలాగే అల్లు జోగినాయుడు గారిది, అలాగే చిన్న శ్రీను గారి తరఫున సెపరేట్ గ్రూపులు ఉన్నాయన్నమాట। ఇంకా ఇంకొంతమంది మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు। సో ఇలా గ్రూపులు ఎక్కువగా ఉన్న కారణంగా పార్టీలో చీలుకు వచ్చింది నియోజకవర్గంలో। ఇప్పుడు ఒక కార్యకర్త, ఒక మండల స్థాయి నాయకుడు, ఒక కార్యకర్త ఎవరికైనా పని జరగాలంటే ఈయన దగ్గరికి అంటే ఎవరి దగ్గరికి వెళ్తే మిగిలిన నాయకులు నువ్వు అక్కడికి వెళ్ళావుగా చేయించుకో, ఇంకా నా దగ్గరికి రాకులే అనే టైపు, ఆయన దగ్గరికి వెళ్ళావంట కదా మొన్న ఏదో పని మీద ఆయనే చేస్తాడులే ఇంకా నా దగ్గరికి రాకు అని, అలా వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నారు, ఎవరి పెత్తనం ఇక్కడ నడుస్తోంది,
ఎవరి పెత్తనం మీద ఇక్కడ నడుస్తుంది అనేది. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఇంకా బొత్స సత్యనారాయణ గారి దగ్గరకో లేదంటే ఈ జిల్లాలో కీలకంగా ఉన్న చిన్న శ్రీని గారి దగ్గరకో వెళ్ళిపోతున్నారు. అలా ఉంది ఈ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల పరిస్థితి. మండల స్థాయిలో కీలక గ్రామాల స్థాయిలో కూడా పార్టీలో వర్గాలు ఉన్నాయి. ఎవరి నాయకత్వం దృఢం అనేది, ఎవరి నాయకత్వం కింద పనిచేయాలనేది క్లారిటీ లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు నామలోకల్ అవ్వడం, లోకల్లో ఎక్కువగా పట్టున్న నాయకులు ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. సో ఓవరాల్ గా ఇది వైసీపీ పరిస్థితి అయితే, టీడీపీ విషయానికి వస్తే టీడీపీ కూడా అంత బాగాలేదు. టీడీపీలో లలిత్ కుమారి గారు, కోళ్ల లలిత్ కుమారి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతానికి ద్వితీయ శ్రేణి నాయకులు అయితే సైలెంట్ గానే ఉంటున్నారు, అంత యాక్టివ్ గా ఉండట్లేదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త అవినీతి కక్కుర్తి పనులు చేసిన ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది పార్టీ మారిపోయారు, వైసీపీలోకి వెళ్లిపోయారు, వైసీపీకి మద్దతుగా ఉన్నారు. వాళ్ళ వలన కాస్త టీడీపీ బలం తగ్గిన, వాళ్ళ వలన తెలుగుదేశం పార్టీ కాస్త బలహీనపడినట్టు తప్పించినప్పుడు కనిపిస్తున్నప్పటికీ, ముఖ్యంగా కొన్ని వర్గాల్లో తూర్పు కాపు వెలమ అదర్ బీసీ కమ్యూనిటీస్ లో టీడీపీ కాస్త బలంగానే కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా ఎస్టీ అలాగే ఎస్సీల్లో ఎక్కువగా ఉంటే, వెలమ బీసీ తూర్పు కాపుల్లో మాత్రం టీడీపీకి బలం బానే ఉంది. సో టీడీపీ అంటే ప్రస్తుతానికి వెలమ సోషల్ స్ట్రాటజీలో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చారు. సో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి కడుగొండి శ్రీనివాసరావు గారు గెలిచారు. సో టీడీపీ కూడా ఇప్పుడు ఒక స్ట్రాటజీలో భాగంగా జాగ్రత్తగానే వెళ్తుంది. అయితే టీడీపీ ప్రస్తుతానికి అంత యాక్టివ్ గా లేదనే చెప్పుకోవాలి. లలిత్ కుమారి గారు అడపాదడప వారానికి ఒకటో వారానికి రెండో కార్యక్రమాలు చేస్తున్నారు, హాజరవుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఏమంతగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు రావడానికి సిద్ధంగా లేరు. సో ఇలా టీడీపీ ఒక రకంగా ఇబ్బంది అయితే పడుతుంది. ఇంకా కొన్నాళ్ళు పడుతుంది ఇక్కడ టీడీపీ యాక్టివ్ అవడానికి. వన్స్ యాక్టివ్ అయితే మాత్రం ఇక్కడ టీడీపీకి బలమైన పునాదులు ఉన్నాయి కాబట్టి, మంచి నాయకత్వ బలం ఉంది కాబట్టి టీడీపీ పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ టైం పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా శృంగవరపు కోటకు సంబంధించి ఇదే అప్డేట్.